అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ ఎలా ఉన్నారో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఈ వీడియో ఎక్కడుందో అని చూస్తున్నారు కదండి, డెఫినెట్గా చెప్తాను. ఈ వీడియోస్ అన్నీ ఎక్కడియో ఎలా ఉన్నాయో అనేసి కూడా చెప్తాను. ఈ వీడియోస్ ఎల్లమ్మపట్నాలే అండి. మేము 1-2 వీక్స్ అయిపోయింది, 3 వీక్స్ అయిపోయింది సారీ. మేము ఎల్లమ్మపట్నాలు ఎక్కి ఆ వీడియోస్ పోస్ట్ చేయడానికి నాకైతే ఇప్పుడు టైం దొరికిందని కాదు, కానీ ఇప్పుడు నా ఫోన్లో మొబైల్ ఎక్కువైతే వచ్చాయండి వీడియోస్ అయితే. ప్రతి ఒక్కటి అయితే నేనైతే వీడియో అయితే క్లిప్ అయితే ప్రతి ఒక్కటి తీశాను. చాలా క్లియర్గా తీశారు మా పిల్లలు అయితే. నిజంగా వీడియోలకు తీయడం అయితే చాలా గ్రేట్. మా పండుగ అయితే చాలా యాక్సెప్ట్ చేయాలి. అంటే మా పండుగ కాదు, మా చెల్లె మా సిస్టర్ వాళ్ళ తమ్ముడు కొంచెం పెద్దవాడే, తను వీడియో అయితే చాలా ప్రతి ఒక్కటి మిస్ చేయకుండా అయితే తీశాడు, చాలా క్లియర్గా తీశాడు. నాకైతే సో హ్యాపీ అనిపించింది నిజంగా. వీడియో క్లారిటీగా తీశాడు, షేక్ చేయకుండా తీశాడు. ప్రతి ఒక్క వీడియో అలాగే ఉందండి. వీడియోలోకి అయితే వెళ్దాము. వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, వెంటనే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నుంచి మన ఛానల్లో అయితే మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి కంటిన్యూషన్గా. డైలీ పెట్టడానికైతే నేను ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ చెప్పాను కదా ఎల్లమ్మ పట్నాలు 3 వీక్స్ అయిపోయింది. మేము పట్నాలు ఎక్కి ఆ వీడియోస్ అనేది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి. నేనైతే ఇది 4 డేస్ పండుగ అయితే ఉంటుంది కంటిన్యూషన్గా. చాలా వ్లాగ్స్ అయితే ఉన్నాయి, చాలా డివైడ్ చేసి పెట్టాను మీకోసం. అయితే చిన్న చిన్నగా పెడదాం అనుకుంటున్నాను. Oh,
సారీ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే నేను వాయిస్ అక్కడ ఆపాను. అంటే అక్కడ వాళ్ళు కథ చెప్తున్నప్పుడు మీకు అది క్లియర్గా వినాలనేసి అయితే నేను అక్కడ ఆపేసి మళ్ళీ ఇక్కడైతే స్టార్ట్ చేశాను. ఏమనుకోకండి, ఇక్కడ చెప్పాను కదా 4 డేస్ పండుగ అనేది అయితే కంటిన్యూషన్గా వ్లాగ్స్ అయితే ఉంటాయి మన ఛానల్లో ఇక్కడి నుంచి అయితే. ఇది ఫస్ట్ రోజు అయితే ఇప్పుడు స్టార్ట్ అండి పండుగ. ఈరోజు అయితే సండే రోజు స్టార్ట్ చేశాము. ఈరోజు అయితే మనం జోగు ఎత్తాలండి, జోగు తిరగాలే, జోగు ఎత్తాలంటారు. ఇక్కడ మార్నింగ్ అయితే 11 అవుతుంది అనుకుంటే టైం అయితే ఐడియా లేదు నాకైతే. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ బొట్లు పెట్టుకుంటూ పసుపు పెట్టుకుంటూ అందరికీ చూసారు కదా మీరు అందరూ అయితే ఫస్ట్ స్టార్టింగ్లో. తను మా చెల్లెలు ఒదుకు నేను ఈ సైడ్ అయితే అందరు పెడుతున్నాము. వచ్చిన వాళ్ళకు పసుపు బొట్టు అలాగే పెట్టడం సంప్రదాయం, పెట్టాలి ప్రతి ఒక్కరికైనా సరే. ఎంతమంది వస్తే అంతమందికి అయితే పెట్టాలి. ఎల్లమ్మ పట్టణాలు అంటేనే అంతే అండి పసుపు బొట్టు ఇవ్వడము. అలాగే ఇక్కడ జోకు తిరుగుతున్నామని చెప్పాను కదా, ఇక్కడైతే మన మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి ఫస్ట్ అయితే లందల దాక్కుంటుంది కదండి ఎల్లమ్మ, మాదిగోలు ఇళ్ళలో దాక్కుంటుంది. అక్కడికైతే మనం వెళ్తాము ఫస్ట్. అక్కడికి వెళ్ళాక నెక్స్ట్ ఇంటింటికి వెళ్ళాలి. అంటే మన ఇంటింటికంటే ఎల్లమ్మ కొలువు ఉన్న వాళ్ళకైతే ఇంటింటికి వెళ్తే జోగు అయితే తెచ్చుకుంటామండి. జోగు అంటే ఏందో కదండి, జస్ట్ బియ్యము అంతే. వాళ్ళు ఇచ్చినంత మనం తీసుకోవాలి, పసుపు కుంకుమ నూనె ఇట్లా అలాగే ఇస్తారు. అవైతే మనమైతే తెచ్చుకుంటాము ఇంటికి. వాళ్ళు ఇవ్వడం అంటారు, మనం పోవడం అంటాం. దాన్నే జోగు తిరగడం అంటారండి. నాకు తెలిసినంతగా సింపుల్గా చెప్పాను అనుకుంటున్నాను. నేనైతే ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఊరంతా తిరిగాము, తిరిగి ఇంటికి వచ్చేసరికి 4 అవుతుంది టైం. అయితే ఫుడ్ అయితే తినలేదు, చాలా అలసిపోయాము. నిజం చెప్పాలంటే నాకైతే కాళ్ళు అసలు లాగేశాయి. 4 డేస్ ఎండలో తిరగడమేమో కానీ నడవడమేమో కానీ చెప్పులు లేకుండా నడవడం వల్ల చాలా ఎఫెక్ట్ చూపించింది నాకైతే. నిజంగా నా కాళ్ళకైతే చాలా కష్టం, ఇబ్బంది అయిపోయింది. కాళ్ళు అయితే పోవట్లేదు. ఫస్ట్ స్టార్టింగ్ బాగానే అనిపించింది, అడి ఎండకు వచ్చేసరికి అయితే కాళ్ళు అయితే నడవలేదు. నిజంగా చెప్పలేదు, ఆ ప్రాబ్లమ్స్ అయితే కొన్ని అయితే చెప్పద్దు. ఇప్పుడైతే ఈ బ్లాగ్ అయితే కంటిన్యూషన్ అయితే ఉంటుంది, చూస్తూనే ఉండండి. చెప్పలేదా?
బియ్యం జో బియ్యం పోయి అది కష్టమైంది వాడుకో నువ్వు కట్టు బాగా రావరు నువ్వు మదర్ కానీ నువ్వు కట్టు కట్టలేదు రావాలి నువ్వు వచ్చేది వచ్చాను వచ్చాక మరిపోతే బాగుండదు బాగుండదు కాదు నేను చెప్పను జో పెట్టగానే ఐదు విడికిలు అండి ఎక్కడ కానీ మంగళార్తి బిడ్డ ఓవా మంగళార్తి పట్టుకున్నాను నువ్వు కానీ నీకు అందరికీ అంటే మీ సిద్ధమ్మకి మీ మమ్మీకి మమ్మీనా మమ్మీకి ఏం చెప్పాలి అయిన తర్వాత ఇవి ఇట్లా నూనె ఐదు బొట్టు పెట్టి ఇట్లా పోవాలి అమ్మవారు ఈ కుడికాలు కుంకు ఎడవకాలు బండాలి పసుపు పట్టుకుని రాముడతో నడి మీరు గుర్తు పెట్టుకుంటా పోతే బలం పెట్టాం దానికి ఆ శాస్త్రం అర్థమైందా రైట్ మరి ఇప్పుడు ఈయన వింటదా పెట్టింది పండుగ పోయినరా పిలిచావా పిలిచావో మాట తెచ్చుకు మాట ఏమన్నారంటే బాబా 6000 అడిగారు 6000 అడిగితే అంటే
హలో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే ఒక లైక్ వేయండి. ఇక్కడ మీకు చూపిస్తుంది అయితే నేను చాలా వరకు అయితే తిరిగాము, కానీ మీకైతే అంత పెద్దగా హెవీ మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుందని అయితే నేనైతే తీయలేదండి. జస్ట్ అక్కడక్కడ మాత్రమే తీసాము. ఒక 3 ఇండ్లు వరకే చూపించామండి వీడియో. అప్పటికే 15 మినిట్స్ అయితే అయిపోయింది.